नमस्ते प्रतिमाट विलुवैनदी प्रतिदृश्यम अरुदैनदी वेलकम टू एपी व्यू नेनु जोशना मुंदुगा हेडलाइंस ముగిసిన శిరీష జీవితం చికిత్స పొందుతూ మృతి డీజీపీగా ప్రసాదరావుకు తుది వీడ్కోలు పోలీసుల కీర్తిని పెంచాలంటూ పిలుపు బీజేపీలో చేరిన నమస్తే తెలంగాణ దినపత్రిక చైర్మన్ మోడీ వల్లే దేశ అభివృద్ధి సాధ్యమంటూ స్పష్టం టాలీవుడ్ హీరోయిన్ పెళ్లికి పెళ్లి పందిరి రెడీ ఆనందంలో అమలాపాలు లోక్సభ రెండవ రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి ఎంపీలుగా ఎన్నికైన సభ్యులు ఈ రోజు సభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు కాగా లోక్సభలో మూడు స్థానాలు ఖాళీ అయినట్లు ప్రోటెం స్పీకర్ కమల్నాథ్ ప్రకటించారు ఇక ఏపీ తెలంగాణ రాష్ట్రాలు జూన్ 2 నుండి అమల్లోకి వచ్చాయని సభలో తెలిపారు టు లెటర్స్ డేటెడ్ 26th మే 2014 ఫ్రమ్ సర్ శ్రీ ములాయం సింగ్ యాదవ్ శ్రీ కే చంద్రశేఖర్ రావు అండ్ వన్ లెటర్ డేటెడ్ 29th May from Shri Narendra Modi elected as members from Mainpuri, Medak and Vadodara parliamentary constituencies of Uttar Pradesh, Telangana and Gujarat. The members via these letters tendered their resignation from the aforementioned parliamentary constituency. The Speaker accepted their resignations with effect from 29th May 2014. Honourable members, the names of members will now be called for the purpose of making and subscribing an oath or affirmation. And I hope members will remember their oath and affirmation in the next 5 years for the smooth running of the House. The Prime Minister will be called first, thereafter Shri L.K. Advani, and thereafter Srimati Sonia Gandhi will be called, followed by the members of the panel of chairmen, ministers of cabinet rank. నమస్తే తెలంగాణ దినపత్రిక చైర్మన్ సిఎల్ రాజం బీజేపీలో చేరారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు బీజేపీ ద్వారా దేశానికి సేవ చేస్తానని ఈ సందర్భంగా రాజం తెలిపారు ప్రధాని మోడీ స్ఫూర్తితో తాను బీజేపీలో చేరినట్లు చెప్పారు దేశాన్ని అభివృద్ధి పాఠంలో నడిపించగల సత్తా మోడీకే ఉందన్నారు తెలంగాణ పత్రికది నమస్తే తెలంగాణ ఇట్ విల్ రన్ యాజ్ ఎ ప్రొఫెషనల్లీ పేపర్ నమస్తే తెలంగాణ అందరి తెలంగాణ ప్రజలకు కొరకు పని చేస్తుంది అది ఆ సబ్జెక్ట్ వేరు ఈ సబ్జెక్ట్ వేరు నేను స్పెషల్ కారణం లేదు నరేంద్ర మోడీ గారి ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయనతో నేను చాలా ఇన్స్పైర్ అయిపోయినాను అందుకని నేను మన తెలంగాణ కొరకు కానీ దేశం కొరకు కానీ నేను బీజేపీతోనే ఉంటే ఎక్కువ నేను కృషి చేయగలుగుతానని నా లోపల అట్లా వచ్చింది మనం అంత పెద్దవాళ్ళం కాదు ఆయన చీఫ్ మినిస్టరు ఆయన పార్టీ ప్రెసిడెంటు మనం ఒక సామాన్య వర్కరు ఆయనకు మనం విభేదాలు కానీ అటువంటిది కానీ నథింగ్ లైక్ దట్ రెండో రోజు లోక్సభ సమావేశాల్లో లోక్సభ సభ్యుడిగా ముందుగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం బీజేపీ ఎంపీ ఎల్కే అద్వానీ కాంగ్రెస్ ఎంపీ సోనియా గాంధీ ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం పలువురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు మై సోనియా గాంధీ జో లోక్సభ కి సదస్య నిర్వాచిత్ హుయి హు సత్యనిష్ఠా సే ప్రతిజ్ఞాన్ కర్తీ హు కి మై विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी तथा जिस पद को मैं ग्रहण करने वाली हूं उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगी Thank you.
Now I request the Secretary General to call the names. Sri Arjun Charan. Bharata Kiratakaniki Bharya Balayindi. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. విజయవాడ మొగల్ రాజపురంలో తన భార్య శిరీష అందంగా లేదని ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆమె బుధవారం మరణించగా స్వల్ప గాయాలకు గురైన శిరీష భర్త అనూప్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అనూప్ను అతని తల్లిదండ్రులను కఠినంగా శిక్షించాలని కోరుతూ శిరీష బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన దిగారు. చివరి డీజీపీగా పనిచేసిన ప్రసాదరావుకు పోలీసు ఉన్నతాధికారులు సిబ్బంది ఘనమైన వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమానికి ఏపీ డీజీపీ రాముడు, తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మలు హాజరయ్యారు. చివరిసారిగా ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మన పోలీసులకు దేశంలోనే అత్యంత గొప్ప పేరు ఉందని కొనియాడారు. ఏ సమస్య వచ్చినా పోలీసులు సమర్థవంతంగా ఎదుర్కోగలరని అన్నారు. రెండు రాష్ట్రాల్లో పోలీసుల కీర్తిని మరింతగా పెంచాలని ఈ సందర్భంగా ఆయన అభిలాషించారు. మరిన్ని అప్డేట్స్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్.